ఆ నిర్భయ సంబంధించినప్పటి నుంచే రాయడం మొదలు రాసావు ఈ పాట. ఇంతకుముందు రాసిన కాకుండా నిర్భయ దాడి జరిగినాక ఈ సాంగ్ ద్వారానే ఖచ్చితంగా జనంలో నిలబడగలుగుతానే ధైర్యం వచ్చిందన్న. రెస్పాన్స్ బాగా వచ్చింది ఈ పాటకి? మా బాగా వచ్చిందన్న, అంటే పాట రికార్డింగ్ కాలేదు బట్ స్టేజ్ షోల మీద మీరు పాడినప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పు, ఎంతమంది మీరు? మాది కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం అన్న, లక్ష్మీపూర్ విలేజ్ ప్రజెంట్ సిద్దిపేట జిల్లాలో ఉంది. తమ్ముడు చెల్లె, అమ్మ పేరు కనకవ్వ, నాన్న పేరు బాలయ్య. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రజెంట్ ఒక యాక్సిస్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో చిన్న జాబ్ చేస్తున్నాను. చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో పాల్గొంటున్నాను. నిర్భయ దాడి జరిగిన తర్వాత చాలా దాడులు జరిగినాయి అమ్మాయిల మీద, ఒక్కటని కాదు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ చూసి స్పందించి రాయడం జరిగింది ఫస్ట్ టైం పాట. ధరణి గుండెపై తరాలు మారిన మారని మరొకటి ఉన్నదిరా, దారి మీద ధైర్యంగా ఆడది నడవాలంటే భయమురా, గతి దప్పిన ఓ గాలిపటంలా కాలం పరుగెడుతున్నదిరా, పక్కనోడే ప్రతిరోజు అదునుకై ప్రాణానికి దయ్యమురా, ఇది స్త్రీని మొక్కువ ఒక పవిత్ర భారత భవితగల్ల దేశం, జన్మనిచ్చిన అమ్మ జాతిపై కన్నేసిందిర లోకం, ధరణి గుండెపై తరాలు మారిన మారని మరొకటున్నదిరా, దారి మీద ధైర్యంగా ఆడది నడవాలంటే భయమురా, నగరమంత నడి రాత్రి అలసి నిద్రకు జారిన వేళ, నయవంచకుల కామదాడిలో నలిగిందిరవో అబల, పనికిరాని పరిపక్వత చెందని కొడుకులు చేసిన సరదా, ఇనుపరాడులతో పొత్తి కడుపులో నెత్తుటి చినుకుల వరద, తడి రక్తమోడి గర్భిణిలా రాలిందిర ఢిల్లీల నిర్భయా, ధరణి గుండెపై తరాలు మారిన మారని మరొకటున్నదిరా, దారి మీద ధైర్యంగా ఆడది నడవాలంటే భయమురా, గర్భగూటినే గాయపరిచిన గాడిద కొడుకుల రాజ్యం, ఇది మందు మత్తులో మగువ మీదికే మదమెక్కినది సమాజం, ఆత్మాడుగున మృగమై మీదికి మంచోనిగ ప్రతి ప్రయత్నం, అడుగు అడుగున చిన్నారులపై అత్యాచారపు యత్నం, మన చెల్లెలాంటి తల్లులురా అది మరిచిపోతే మనిషెట్లరా, ధరణి గుండెపై తరాలు మారిన మారని మరొకటున్నదిరా. ఇది నేను రాసిన ఫస్ట్ సాంగ్. నిజంగా కదిలించావు, ఎందుకంటే నిర్భయ అప్పుడు ఎంతమంది ఎంత ఆ టైంలో ఎన్ని హృదయాలను నిజంగా అప్పుడే రాసి రిలీజ్ చేసావు. స్టార్ట్ చేసిన అన్న పల్లవి స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాడి జరుగుతున్న కొద్ది చరణాలు కంటిన్యూ, నిర్భయ కంటే దీటైన దాడులు కూడా జరిగినాయి తర్వాత, ఇప్పటి వరకు కూడా ఆగదు. అంత జరిగినా కూడా నిర్భయ చట్టం పెట్టినాక కూడా ఇంకా ప్రజల్లో మార్పు రాలేదంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలే, ఎందుకంటే ఇలాంటి చాలా దారుణంగా ఉంటాయి. అది జరిగినప్పుడల్లా మనం చర్చించుకుంటాం తప్ప మన చేతిలో చేసేది మనం చేయగలిగింది ఏమి లేకుండా పోతుంది. ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి. ఇది మనం చేసే పాట ద్వారా చిన్న 10 మందిలో అవును, ఇలాంటి పాటల వల్లనే ఆ పాటను ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళలో మార్పు రావాలని మనం కూడా కోరుకుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. సరే శ్రీకాంత్, చాలా బాగుంది. ఇయే కాకుండా ఇంకెటువంటి పాటలు రాస్తావు, ఎటువంటి పాటలు పాడతావు నువ్వు? ఇప్పటివరకు అయితే సామాజిక అంశాలు అన్న, సోషల్ అవేర్నెస్ ప్రజల్లో మేలుకొలిపే విధంగా చైతన్య గీతాలు రాయడం జరిగింది. ఓకే, ఏది ఒక మంచి ఇప్పుడు ఒక అంటే ఒక నిర్భయ లాంటి ఒక పాట పాడావు జనాలకు కొంచెం మేలుకొలుపులాగా, ఇప్పుడు కొంచెం ఊపన్న సాంగ్ ఏదన్నా? ఓకే తప్పకుండా. ఏములాడ జాతరెంత చూడ సక్కనా, నా ఇంటి మొగమంత రామ సక్కనా, ఏములాడ జాతరెంత ఎడ్ల బండి నెక్కి ఊరు దాటిపోయినా, నా ఇంకి జ్ఞాపకాలు మరిసిపోదునా, చేయి నిండా గాజులేసి సింప సెల్లు పెట్టినావు, కండ్లక్కాటుక పెట్టి కవ్వింపు చేసినావు, ఆ మెడ నిండా హారమేసి మెల్లికలు తిరుగుతావు, బంకర సూపు తోటి కిల్ల కిల్ల నవ్వుతావు,
నీరూపుని రేఖ చూడ సక్కన నీ ముక్కు పుల్లనై ఉండిపోదునా నీరూపుని రేఖ చూడ సక్కన నీ ముక్కు పుల్లనై ఉండిపోదునా యములాడ చదరింత చూడ సక్కన నాయకి ముఖమంత రామ సక్కన చాలా బాగుంది. నేను పాటనంగానే సడన్ ఇంతకీ ఎంకి ఎంకి అని రాసేవారు, మీకు ఏమైనా లవర్ ఏమైనా ఉంది? లేదన్న, ఇది ఓరుగంట శేఖర్ అన్న రాసిన పాట అన్న, కరీంనగర్ జిల్లా ఓరుగంట శేఖర్ అన్న. ఇంత గొప్ప కళాకారుడు కదా, మరి నీకు తెలంగాణ ఉద్యమంలో చాలా స్టేజ్ షోలు చేశానని చెప్పావు, నీకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఏమి రాలేదా, ప్రయత్నం చేయలేదా అలాగ నువ్వు? ప్రయత్నం చేశాను, కానీ ప్రజల ఎక్కువ గుర్తింపున్న కళాకారులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి అది చేశారు. కానీ నీ వాయిస్ బాగుంది, నువ్వు పాడే విధానం బాగుంది, మరి ఎందుకు ఇన్ని స్టోజ్ ఇన్ని స్టేజ్ షోలు చేసిన తర్వాత కూడా నీకెందుకు గుర్తింపు రాలేదు, కారణం ఏంటి? కారణం ఏంటంటే పేదరికమైన ఫస్ట్ టైం నా సాంగ్స్ రికార్డింగ్ కాలేక జనంలోకి వెళ్ళలేకపోయినా. స్టేజ్ షోలు చేస్తే అక్కడి వరకే, స్టేజ్ షో వరకే బాగావాడిన తమ్ముడు ఎక్సలెంట్ తమ్ముడు అని తర్వాత పట్టించుకోకుండా అట్లా అయిపోయిందన్న. సరే, మరి ఇంకెవరన్నా నీకెవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదా? బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఓకే ఓకే. సరే, ఈ ఆట నుంచి మా యోయోటీవీ నీకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ ప్రపంచం మొత్తం చూస్తారు, నీకు ఆఫర్లు వచ్చే అవకాశం డెఫినెట్లీ కనపడుతుంది దీంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో ఒక మంచి పాట, నిర్భయ సాంగ్ ఇది, ధరణి సాంగ్ రాసిన తర్వాత దీని రికార్డింగ్ కోసమని మేము వేటలో ఉన్న క్రమంలో, ఆ రోజు ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఉంటుందన్న, ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఒక అక్క గోరి మీద పడి ఏడుస్తూ ఉన్నది, చుట్టూ వందల వాహనాలు వెళ్తున్నాయి కానీ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. రియల్గా జరిగింది. నా ఫ్రెండ్ నరేష్ అని ఉంటాడు, మేమిద్దరం కలిసి అక్కడ ఆటో కోసం ఆచువేళ వెయిట్ చేస్తున్నాం మేము. అసలు ఏంటి ఇంత ఏడుస్తున్నా ఎవరు పట్టించుకోలేదు అని మేము దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్క గోరిమి ఆ సమాధి నుంచి లేచేసరికి ఆ సమాధి మీద మేస్త్రి అనే ఒక పేరుతోటి, మేస్త్రి అని వాళ్ళ హస్బెండ్ నేమ్ అది, వాళ్ళ హస్బెండ్ బొంబాయిలో పైనుంచి ఫ్లోర్ నుంచి పడి చనిపోతే మేస్త్రి అనే పేరు ఆపించింది. అయితే ఎక్కడ ఏ గోరి మీద చూసినా కూడా ఇంటి పేరుతో ఉంటుంది, ఏ సమాజ్ చూసినా వాళ్ళ ఇంటి పేరుతో ఉంటుంది. ఫస్ట్ టైం నేను వృత్తి పేరుతో చూడడం జరిగింది అక్కడ. అక్క మరి మీకు ఇంటి పేరు లేదా, మీరు మేస్త్రి అని ఇట్లా ఎందుకు రాపించుకున్నారంటే, తమ్ముడు పల్లెల్లో ఉండేటి చిన్న పూరి గుడిసెల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న ఏడు వింతల దాకా కూడా శ్రమజీల చేతుల మీద ఎదిగిన కట్టడాలు తమ్ముడు అవి, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించడం చెప్పింది. అది నన్ను బాగా ఆలోచింపజేసింది అన్న. అయితే వాస్తవంగా మా నాన్న కూడా మేస్త్రి పని చేస్తాడు, నేను ఎప్పుడు అసలు ఈ విషయాల గురించి ఆలోచించలేను. అక్క చెప్పిన తర్వాత నా కన్వెన్షన్ మొదలయ్యి పాట రాయడం జరిగిందన్న. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తే దాని పునాది దగ్గర నుంచి తుది మెరుగు లద్దే పెయింటింగ్ అన్న వరకు వందల మంది శ్రామికులు పనిచేస్తారు. కానీ దాన్ని ఇనాగ్రేషన్ నాడు అందమైన వాళ్ళని తీసుకొచ్చి కొన్ని లక్షల డబ్బులు ఇచ్చి అది చేస్తారన్న. నిజానికి అందమైన కట్టడం వెనుక ఎవరి శ్రమ ఉందనేది ఎవరు గుర్తురాదన్న. నేను అది పాటగా రాయడం జరిగింది. నడక రాని పసి పునాది అడుగుల నాలుగు గోడల అంబాడికపై లక్షల ఇటుకల నీడగట్టుకొని నిలబడ్డది రా భవనం, రాజధానిలో యమునా నదిపై వందల శ్రామిక శక్తికి గురుతై ఎక్కడ చూసిన పాలరాతితో ఎదిగినాది ఒక కట్టడం, పల్లె గడపలో గుడిసెల నుండి ప్రపంచ ఎనిమిది వింతల దాకా అవి మేస్త్రి చేతిలరా మెదిలిన మేడల మెరుగులురా, అవి సెమటలు తెలయేరై మిగిలిన సుతారి జాడలురా, అవి మేస్త్రి చేతులరా మెదిలిన మేడల మెరుగులురా, అవి సెమటలు తెలయేరై మిగిలిన సుతారి జాడలురా, నెలలు వారములు గడిపి కట్టిన నేటి షాపుల ఓపెనింగులకు రిబ్బను కటింగు కచ్చే తారని కండ్లకు తల తల మెరుస్తుంది, ఆకలి దూపలు నిద్రల కోర్చి నిర్మించిన శ్రామికులను మరిచి శంకుస్థాపనలు చేసే నేతల నామం శిలపై గురుస్తుంది, మరి రాత్రి పగలు రంగుల నద్దిన మేస్త్రి పేరులు ఎక్కడా, తనువు అలసి తరలెల్లిన నాడు గోరి మీదనే మనుగడ, అవి మేస్త్రి చేతిలరా మెదిలిన మేడల మెరుగులురా, అవి చెమటలు తెలయేరై మిగిలిన సుతారి జాడలురా,
అవి మిస్తిరి చేతులరా మెదిరిన మేడల మెరుగులురా అవి సిమటలు సెలయేరై మిగిలిన సుతారి జాడలురా బ్రతుకు బాటకై పల్లెను విడిసి దుబాయి మస్కటు దూరం నడిసి ఏడు మేడల గోడల నడుమ ఎన్నడు నిండదు నీరసం ప్రాణాలను అరచేతిల దాచి అంచెలంచెలై నింగికి ఎగసి లెక్కలేని అంతస్తుల మీద లేదుర ఇలాంటి సాహసం పంచ ప్రాణములు పరంచ మీదనే నింగిని దాకిన ప్రాణం పట్టు జారన నేల గుండెపై నెత్తురు మరకల స్నానం అవి మేస్తిరి చేతిలరా మెదిలిన మేడల మెరుగులురా అవి సిమ్మటలు సెలయేరై కాగితాలపై కలలు గన్నదొక ఇంజనీరు సృజనాత్మకతైన వాగువంకపై వాయు మార్గమలె సుందరాన్ని సృష్టించిన బగబగ ఎండలు ఎదురు తిరిగిన సిమెంటు చేతికి పొక్కులొచ్చిన నీతి గల్లని సెమట చుక్కపై సేదదీరినది వంతెన ఇంత చేసిన జీవితం అన్నది సుఖాల దరివొడి చేరలే పండుగ నాడే పస్తులున్నాయి హమాలి బతుకులు మారలే అవి మేస్తిరి చేతులరా మెదిలిన మేడల మెరుగులురా అవి సిమ్మటలు తెలయేరై మిగిలిన సుతారి పాడలురా శ్రీకాంత్ నిజంగా ఒక మేస్త్రి గురించి ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు ఇలాగ పాట అంటే మామూలుగా అన్నట్టుగా ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక బిల్డింగ్ నిర్మాణమే మొత్తం రంగులు అద్దుకున్న అట్లా ఒక స్ట్రక్చర్గా నిలబడడానికి కారణం మేస్త్రిలే వాళ్ళని ఎవరూ గుర్తించరు నిజంగా కూడా ఎందుకంటే దాని మీద అలాంటి పెద్ద పెద్ద కట్టడాలు జరిగినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం కానీ మంచి థాట్ తీసుకున్నాం అంటే నీకు ఆ సందర్భం నీకు అలా కలిసి వచ్చి నీ మనసును కలిసి వేసి ఇప్పుడు రాసే పాట రూపంలో వేసింది నిజంగా చాలా బాగుంది చాలా బాగా రాసావు నిజంగా మేస్త్రులందరూ కూడా మనం ఈ పాటను అంకితం చేయాలి డబ్బులున్న వాళ్ళు కట్టడాలు కట్టిస్తారు వాళ్ళ పేర్లే ఉంటుంది కానీ వాళ్ళ కట్టిన అందులో పాయింట్ పెట్టావు నువ్వు శిలాఫలకం దెబ్బర కటింగ్ చేసేవాడి పేరు మీద శిలాఫలకం ఉంటుంది శిలాఫలకం నాలుగు పేర్లే ఉంటాయి నేను మేస్త్రి పేరు ఎక్కడ ఉండదు గ్రేట్ నిజంగా ఇయే కాకుండా ఇందాక సామాజిక దృక్పథాల మీద రాస్తానని అంటున్నావు కదా ఇప్పుడు అంటే వాతావరణం మీద కానీ అమ్మ మీద కానీ చెల్లి మీద కానీ ఇలాగ నాన్న మీద కానీ ఇలాగ ఒక ఒక భావమరదల మీద కానీ అలాగే ఏమైనా కొన్ని పాటలు ఉన్నాయి నీ దగ్గర ఈ అంటే ఫోక్ సాంగ్స్ అట్లాంటివి ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో అన్నయ్య నాగరాజ్ అన్నయ్య అని చాపం మీద ఒక పాట రాయడం జరిగింది అన్న చాప పడుకునే చాప వెంగళి నాగరాజ్ అన్న అని చాప అంటే ఒకప్పుడు మర్యాదలకు పెట్టింది పేరు ఇప్పుడు సోఫాలు వచ్చినాయి ఒకప్పుడు పెళ్ళిలైనా ఏదైనా మంచి మంచి పాయింట్లు తీసుకుంటున్నావు నిజంగా నువ్వు అన్నయ్య నాగరాజు గారు అద్భుతంగా రాశారు అయితే అన్నయ్య ఒక హాస్పిటల్లో శవాన్ని చుట్టడం చూసి ఈ పాట రాయడం జరిగింది ఒక శవం దగ్గర శవాలకు పరిమితం అయిపోయింది ఇవాళ చాప అంటే శవాన్ని చుట్టడం వరకు మాత్రమే అది అంకితం అయిపోయింది సాపను నేను సాపనురా ఈతా కమ్మల సాపనురా సావు బతుకుల్ల గిట్లైతిరా నేడు శవాల గది కాడ నేనైతిరా సంచార జాతుల పాపనురా నేనేమి చేస్తిని పాపమురా సాపను నేను సాపనురా ఈతా కమ్మల సాపనురా సదువు దూరమైన సంచార జాతుల్ల చేతుల్ల ప్రాణాలు నీ వోసుకుంటి అక్షరాలు రాని ఈ ఆర్కిటెక్చర్ల అమరికతో నేను పురుడోసుకుంటి బతుకంత భారంగా బతుకు నిర్చటల్ల ఊర్లెంట తిరిగేటి బిడ్డనై ఉంటి వందల వేలెండ్ల చెరుతుంది నాకు గుండెల్లో నేడు దిగేనే బాకు సాపను నేను సాపనురా ఈతా కమ్మల సాపనురా పుట్ల కొద్ది ధాన్యం ఎండబెట్టి రాసులైతే చూసి మురిసిపోతీని పెళ్లి పేరంటాల ముందు నేనైతే కూకుండా పెట్టుక మర్యాదనైతే అలసిపోయిన పేద సెంత నేనైతే కునుకు తీస్తా ఉంటే పరుపు నేనైతే రాజు భేద తేడా లేదేమి నాకు ప్రతి ఇంటిలో నాడు నాకుండే చోటు సాపను నేను సాపనురా ఈతా కమ్మల సాపనురా రజాకార్లు ఊర్ల మీద పడుతుంటే అడ్డు అదుపు లేక చెలరేగుతుంటే
ఇల్లిల్లు సోదాను చేస్తా ఉంటే దొరికినోళ్ళ పాడు చేస్తా ఉంటే ఇంటిలోన బిడ్డ జ్వరమచ్చి ఉంటే తల్లి కంట నీరు గారుత ఉంటే కదలలేని బిడ్డ ఒళ్ళంత జుడితి రజాకార్ల కన్ను వడకుంట గడితి సాపను నేను సాపనురా ఈత కమ్మల సాపనురా. బాగా చాలా బాగా రాశాడు నిజంగా. ఎవరన్నారు పేరు ఎవరన్నారు? నాగరాజ అన్న అని సిరిసిల్ల. సిరిసిల్ల, ఓకే. చాలా బాగా రాశాడు నిజంగా, మంచి అద్భుతమైన పాట. చాప యొక్క ప్రస్థానం ఇలాగా ఉంటుందని అసలు ఎవరికి తెలియ, అంటే చాపని ఇప్పుడు ఎవరు నిజంగా ఎవరు కూడా ఏ ఒక్క ఇంట్లో పేదవాళ్ళు కూడా చేపలు వాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అంతా చైర్లు, ఎవరు వచ్చిన కుర్చీలు, సోఫాలు. నిజంగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మంచి కొంచెం ఎంజాయ్ మూడ్లోకి వచ్చాడు, ఎందుకంటే ఇవన్నీ కొంచెం బాధాకరమైనటువంటి పాటలు. ఎందుకంటే అవి కొంచెం ఉన్నవాళ్ళకి ఇలాగా బాగా నిజమే, వాస్తవంగా బాధే కానీ, బట్ ఇప్పుడు నిజంగా మనం ఆ బాధ నుంచి కొంచెం బయటకు రావాలంటే కొంచెం మంచిగా సరదా పాటలు. ఓకే అన్న. ఓకేనా? కలగుంటారో డాటా కాగితాల కంపెనీ, కంకర గోట్లొస్తావా నా ముద్దుల రాదమ్మా, కంకర గోట్లొస్తావా నా ముద్దుల రాదమ్మా. కలగుంటారో డాటా కాగితాల కంపెనీ, కంకర గోట్లొస్తావా నా ముద్దుల రాదమ్మా, కంకర గోట్లొస్తావా నా కలికి వంపుటేలానే కన్నే పిల్లో రాదమ్మా, కలికి వంపుటేలానే కన్నే పిల్లో రాదమ్మా. కలిగే నుడి పైన ప్రేమ నా ముద్దుల రాదమ్మా, కలిగే నుడి పైన ప్రేమ పగలాడి వనితావే వనచి నిన్ను కోరితిని, పగిలాడి వనితావే వనచి నిన్ను కోరితిని. వద్దనమాకే ముద్దుల గుమ్మ నా ముద్దుల రాదమ్మ, వద్దనమాకే ముద్దుల గుమ్మ నా ముద్దుల రాదమ్మ. కలగుంటారో డాటా కాగితాల కంపెనీ, కలగుంటారో డాటా కంకర గోట్లొస్తావా కంకర గోట్లొస్తావా. జులాయి వాణ్ణినే గాదే చూటా మాటలాడానే, జులాయి అరే జులాయి వాణ్ణినే గాదే చూటా మాటలాడానే, అరే ఇచ్చిన మాట తప్పనే నా ముద్దుల రాదమ్మ, ఇచ్చిన మాట తప్పనే నా ముద్దుల రాదమ్మ, ఇచ్చిన మాట తప్పనే నా ముద్దుల రాదమ్మ, ఇచ్చిన మాట తప్పనే నా ముద్దుల రాదమ్మ. సో శ్రీగా నిజంగా మన చురుకు వచ్చేసింది ఈ పాట వల్ల. ఇలాంటి పాటలు ఎన్ని ఉండదు నీ దగ్గర? అంటే నా 50 అనుకుంటా. అవునా? మరి ఇవన్నీ దాసేసావా? ఇంటి ఎన్ని పాటలు దాడడం ఎక్కువ నాకు సోషల్ అవర్నెస్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ కంటిన్యూ చేయక 3-4 పాటలు అవే పాడు. అంటే నీలో ఒక ఏదో సమాజానికి ఏదో చేయాలన్న ఒక ఫైర్ నీలో కళ్ళలో కనపడుతుంది నాకు. ఎందుకంటే నేను పాట ఎంజాయ్ చేస్తున్నా కూడా నువ్వు మామూలుగా పాట పాడుకుంటూ వెళ్తా తప్ప నీకు ఆ మూడ్ లేదు. అంటే ఓకే, తప్పదు, మామూలుగా ఎవరికన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఓకే, ఎప్పటికన్నా నువ్వు అనుకున్నది సాధించాలి, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సమాజానికి నీ వంతుగా ఏదో కృషి చేయి, తప్పనిసరిగా చేయాలి. అందరూ ఏదో ఒకటి అనుకుంటేనే చేయగలం. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా? పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా అన్న. అనేక సాయుధ పోరాటాలు జరిగినాయి, అనేక చారిత్రక చరిత్ర ఉన్న జిల్లా. అందులో భాగంగానే పాట కూడా ఒక శక్తివంతమైన ఆయుధంగా ప్రజల్లోకి వెళ్ళిందన్న. కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్రాన్ని సాధించలేక 10 జిల్లాల కంటే కూడా ముందు వరుసలో నిలబడ్డది బుర్ర సతీశన్న గారు రాశారు ఈ పాట. దాని గురించి గుండెలపై పారాడెను విప్లవాల జెండా, అనునిత్యం పోరాడే అలసట లేకుండా, ఉద్యమాలకు పెద్ద బతుకమ్మవే తల్లి,
నీ పాదాల మట్టి చరిత పాడేము మళ్ళీ మళ్ళీ. కరీంనగర్ పాట ఇది కథనానికి తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. కరీంనగర్ పాట ఇది కథనానికి తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. సాయుధ పోరుకు ఊపిరి పోసింది నేల, విప్లవ వీరులకు ఓడిన పాడెను చెంపాల. కాళ్లకు సంకెళ్ళు వేసి కత్తులు జులిపించిన, నీడై వెంటాడుకుంటూ నిప్పులు గురిపించిన, యుద్ధ గీతికై నిలిచిన బద్దమెల్లరెడ్డి, అరరనబేరి మోగించిన వీరుడు అనబేరి. కరీంనగర్ పాట ఇది కదా కరీంనగర్ పాట ఇది కథనానికి తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. పీడిత తాడిత జనులకు వీళ్ళు రెండు కన్నులు, ఆశయ సాధనలోన ఒరిగిరి అడివన్నలు. బెంగాల్ టైగరుగా పేరొందిన మల్లోజుల, ఎరుపెక్కిన గడ్డి మన నల్లాది రెడ్డి. అమరత్వపు ఆనవాళ్ళు పల్లెల్లో సూపాలు, అమరత్వపు ఆనవాళ్ళు పల్లెల్లో సూపాలు. అసువులు బాసిన అమర వీరుల ప్రతిరూపాలు. కరీంనగర్ పాట ఇది కథనానికి తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. కరీంనగర్ పాట ఇది కథనానికి తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. వెల్డన్ శ్రీకాంత్, చాలా బాగుంది. ఇది ఎవరు రాశారన్న పాట? ఇది బుర్రా సతీష్ అన్న రాసిన. బుర్రా సతీష్ అన్న, ఓకే ఓకే, బాగా రాసిండు, చాలా బాగా రాసిండు. శ్రీకాంత్, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ మామూలుగా కూలి పనులకు వెళ్తున్నాను, నాన్న మేస్త్రి. అవునా? సరే, అమ్మ మీద ఏమైనా పాటలు ఉన్నాయా నీ దగ్గర? అమ్మ మీద అంటే రాశానన్న. అయితే మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ ప్రేమ గురించి ఒక గొప్ప పాట రాయాలనుకుని ప్రిపేర్ అవుతున్న టైంలో నేను ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఒక అమ్మ ఆకలి కోసం అసలు వేదన పడడం చూసి చాలా బాధ అనిపించిందన్న. దాని తర్వాత ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచించిన, అమ్మ ప్రేమ చెప్పే కంటే ముందు అమ్మ ఆవేదన ఏంటో చెప్పాలనుకున్నాను. నువ్వు రాసే ప్రతి పాట ఏదో ఒక అంటే నీ 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 నిజ జీవితంలో తారసపడిన ఒక సందర్భాన్ని బట్టి వస్తుంది ఒక పాట. అవునమ్మా, దాని గురించి రాయడం జరిగిందమ్మ. ఓకే. నీలపై నెత్తుటి ముద్దవై పడుతుంటే పడిగాపులున్నానురా, కాలమే నా కొరకు కొడుకునే ఇచ్చెనని కలలెన్నగన్నానురా. నెత్తిపై కుళ్ళతో తొట్టెలో ఊపుతూ తోడువనుకున్నానురా, పొత్తి కడుపుల నిన్ను ముద్దాడి కొడుక పోషిస్తవనుకున్నరా. రేయికి పగలుకు తేడాలు తెలియక రెక్కలా కష్టముతో పెంచామురా, రెక్కలొచ్చిన పక్షి మాదిరి ఎగిరిపోయి దిక్కులేనోళ్ళ చేసావురా. నేలపై నెత్తుటి ముద్దవై పడుతుంటే పడిగాపులున్నానురా, కాలమే నా కొరకు కొడుకునే ఇచ్చెనని కలలెన్నగన్నానురా. కడుపులో పిండమై కాలుతో తన్నిన తల్లడిల్లక నిన్ను మోసింది అమ్మ, పురిటి నొప్పుల బాధ అనుభవించి తాను పుడమిపై నిలిపింది నీ చిన్ని జన్మ. చావుకే ఎదురెళ్ళి చెలగాటమాడేసి జన్మనిచ్చెను నీకు అమ్మగా, చేతగా కాపోయిన మాటలే రాణిని ఆటకై మారింది బొమ్మగా. నీలపై నెత్తుటి ముద్దవై పడుతుంటే పడిగాపులున్నానురా, కాలమే నా కొరకు కొడుకునే ఇచ్చెనని కలలెన్నగన్నానురా.
బుడి బుడి నడకల తప్పటడుగుల చూసి భూమిపై నడిసేటి చంద్రుడని మురిసినం. కాలమే కరువులై కడుపునే గోసిన నీళ్లతో గడిపేసి నిన్నుగా పాడినం. ఆసరైతావాని అరికాలుకు మన్ను అంటనియ కా నిన్ను పెంచితే గడియ గడియ ముసలి గువ్వలై మూలిగి గుడిసెలో గండాలు గడిసే పండుట కైరాలి పాడెలో కాలితే ప్రాణాలు నిలబడ్డ చిగురంత నవ్వే తనకు తానే తనువు భారమై రాలితే పిడికెడంతా లేని పిందెలే నవ్వే తాను కూడా తనువు అలసిపోయి ఒకనాడు రాలునని తెలియక మురిసే తెలుసుకున్న చివరి లాభమే లేకుండా చేరువై చితిలోకి నడిసే. హృదయాన్ని ఒక్కసారి అలాగా ఊపేశాను అన్నమాట. నేను చాలా అవును నాకు అర్థం కాదు ఈ సాహిత్యం అంతా నీకు ఎలా వచ్చింది? మీ ఇంట్లో ఎవరైనా రైటర్స్ ఉన్నారా? ఇంటర్ ఇంట్లో ఎవరు లేరన్న. అక్క అక్క అసలు నేను స్టార్టింగ్లో జానపాలే వాడేది, ఎర్ర సీర గట్టు ఇట్లాంటి పాటలు వాడేది. దాని తర్వాత ఏమైందంటే అక్క నన్ను విప్లవ సాహిత్యం వరకు మళ్ళించింది. ఇట్లా కాదురా, పాట అంటే జనంలో నాటుకుపోవాలి, ఎలాంటి పాట రాస్తే నువ్వు జనంలో నిలబడతావని నన్ను గైడ్ చేసింది గౌతమే అని మా కజిన్ సిస్టర్ అక్క. అక్క పాటలు పాడుతుంది కానీ జనంలోకి రాలేకపోయింది. ఇంట్లో పాడుతుండే, సాహిత్యం మీద పట్టుంది ఆమెకు. తొందరలోనే మ్యారేజ్ అయిపోయింది నన్ను. ఇప్పుడు మీ అక్క అవైలబుల్ గా ఉన్నారా? ఇలా మనం జనగానం ప్రోగ్రామ్ లో పాడిపిద్దాం మీ అక్క చేత. అంతే సార్, ప్రపంచానికి తెలియజేద్దాం మీ అక్క గౌతమిని. ప్రపంచానికి అంటే అంత ఒక కళాకారుణ్ణి మనం అలాగా మరుగున పడేలా చేయకూడదు. మనం తప్పకుండా మన ప్రోగ్రాం ద్వారా ఆమెను తీసుకొద్దాం. ఒకటి, ఈ సాహిత్యం మీ అక్క నేర్పింది అన్నావు. ఈ పాటలోని ఇవి కొన్ని పదాలు ఉంటాయి, అవి చాలా అది ఎంతో సాహిత్యం మనం దాని మీద పట్టుంటేనే కానీ రావు. ఎలా అలవాటు పడ్డాయి నీకు అవి? వినడం ఎక్కువ అలవాటు అన్న. ముఖ్యంగా మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి అన్న. ఈ పాటలు రాయడానికి బుర్ర సతీష్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ అన్న. అసలు వాళ్ళ పాటలు వింటుంటే విని విని అసలు కర్ణబెర్రీలు ఖరాబ్ అవుతాయేమో అన్న ఫీలింగ్ వచ్చేది. ఇయర్ ఫోన్స్ పెట్టినామంటే ఏడో పాటలు పిచ్చోడు అనుకునేవాళ్ళు అందరూ. ఇంట్లో కూడా అంతే, వాళ్ళ సాంగ్స్ విని విని అలా వాళ్ళ ఆలోచన విధానం నాకు అలవాడింది. నేను ఇలాగా ఫోక్ సాంగ్స్ ఇలాగా పాటలు పాడేవాడిని. ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న నీవు ఎవరమ్మా, నువ్వెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా, జరయప్పవమ్మా. ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నువ్వెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా. పాడు పాట చాలా బాగుందిగా. లిరిక్ గుర్తులేదా? ఓకే ఓకే ఓకే. ఇంకా ఏమేమి పాటలు వచ్చాయి నీకు? ఈ మధ్య మా ఊరి మీద రాసుకున్నాను సాంగ్. ఊరి మీద అందమైన నేల తల్లి నుదుటన సింధూరమా, నువ్వు నడిపిన దారి పొడవు తనువే శృంగారమా, సిరిగల బెజ్జంకి తల్లి సిగలో మందారమా, చిటపట చినుకుల సవ్వడి స్వరాగాల నాదమా, నలువైపుల పురి విప్పిన పచ్చని మా పల్లెవే, కుల మతాల కుళ్ళు లేని నా లక్ష్మీపురమువే. అందమైన నేల తల్లి నుదుటన సింధూరమా, నువ్వు నడిచిన దారి పొడవు తనువే సింగారమా, నిండుకున్న వడ్ల నడుమ నీటి అలల తాకిడికి తనువే పులకించిపాయ, నిండుకున్న వడ్ల నడుమ నీటి అలల తాకిడికి తనువే పులకించిపాయే, ఎడ్ల నడుమ ఎర్ర కొరకు కొంగ తపన చూస్తే నా మనసేమై మరచిపాయే, శ్రమ జీవుల శ్రమట నుండి జారి పడ్డ బంధం, చేతి వేళ్ళ అల్లికపై ఎదిగిన పైరంధం, కళ్ళు చెదురు పల్లెలోని ప్రతి అడుగున దృశ్యం, గుండెను కదిలించు కష్టజీవి బ్రతుకు గమనం. అందమైన నేల తల్లి నుదుటన సింధూరమా, నువ్వు నడిపిన దారి పొడవు తనువే సింగారమా.
అలల మీద బండనేసి అడుగు జేరలోపు ఎవరందుకుంటారో శరతు ఎడ్లు బెదిరేనంటూ దొడ్లే నరసిరెడ్డి బాపు మా బట్టలాపుకుంది గురుతు ఆకలెంత విసురుతున్న అలసిపోని నైజం అడుగడుగున చెరువునంత కలదిరిగిన విజయం యాడవాయరా చిరునవ్వుల పసితనం యముని తీరు ఎగసి వచ్చి చిది వేసిన యవ్వనం బెజ్జంకి మండలం లక్ష్మీపురం ఓకే చాలా బాగుంది. ఇంకీ ఊరి మీద కాకుండా ఇంకేమన్నా పాటలు కంటిన్యూగా మూడు నాలుగు పాటలు కంటిన్యూగా పాడి. బంగారు భువనమురోరన్న భారత మాత ఒడి అందరి నిలయమురోరన్న భారత మాత మది దగా కోరుల వలలో చిక్కిన ఎగరని పక్షిది బంగారు భువనమురోరన్న భారత మాత ఒడి ఇంటికి దొంగల చేతికి దొరికిన తాళమిది దోచిన దొంగల జాడలు తెలియని వంచితావనిది అన్నీ ఉన్న బిడ్డల ఆకలి తీర్చని తల్లిది బంగారు భువనమురోరన్న భారత మాత ఒడి అందరి నిలయమురోరన్న భారత నెత్తురు తాగే మృగాల వేటకు ఓడిన లేడి ఇది ప్రపంచ బ్యాంకు శరతుల వేటుకు చెదిరిన గూడు ఇది అభివృద్ధికి ఏ మాత్రం నోచని బాలల బస్తీది బంగారు భువనమురోరన్న భారత మాత ఒడి అందరి నిలయమురోరన్న ఈశ్వరుడెరుగని ఇంటి దొంగల ఇష్టారాజ్యమిది అవినీతులతో ఆకాశమంటిన వంగని మానుయుది భారతీయుల నిర్లక్ష్యానికి నిండుగ సాక్ష్యమిది బంగారు భువనమురోరన్న భారత మాత ఒడి అందరి నిలయమురోరన్న భారత మాత మది అందరి నిలయమురోరన్న భారత మాత మది. ఈ పాట ఎవరు రాశారు? మిట్టపల్లి సురేంద్రనాథ్ రాశారు. ఓకే, బాగా ఫేమస్ ఈ పాట. ఫేమస్ అన్న, అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగుంది. శంకర్ బాబు అన్న, కందుకూరి శంకర్ అన్న వాడిని క్యాసెట్లో ఓకే ఇదే పాటని ఆయన రాసింది. ఆయన రాసింది సురేంద్రనాథ్. సురేంద్రనాథ్ రాశాడు. ఓకే, చాలా బాగుంది పాట నిజంగానే. ఇంకేమేమి పాటలు వచ్చాయి నీకు అన్న? ఈ సమాజాన్ని ఒక ప్రళయంలాగా ముంచెత్తి తల్లిదండ్రుల యొక్క ఆశలన్నింటినీ తలకిందులుగా వేసే సమస్యలు వరకర్ణ సమస్య. విందులు విడుపులతో కడుపు నిండదు వీళ్ళను పట్టుకున్న ధనదాహం తీరిచావదు చదువున్న మనసు లేని యువకులు నేడు సంతలోన అమ్మబడే పశువులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటారన్న, తల్లిదండ్రులు ఒక పూలమమ్మ లేకుంటే బంగారమ్మ ఇక్కడ అప్పు తెచ్చా పెద్ద బిడ్డ మ్యారేజ్ చేస్తారు, ఇంకా థర్డ్ బిడ్డ దగ్గరికి వెళ్ళారు, రెండవ బిడ్డ కూతురు పెళ్ళి ఎలా చేయాలి అని బాధపడుతున్న టైంలో కరెక్ట్గా అదే టైంలో పెళ్ళినాడు పెడతాను ఒప్పుకున్న బండి కోసం పెద్దలుడు వచ్చి పీడిస్తుంటాడు. ఎంత గుండెలను పిండించే సంఘటన అంటే ఇది నేను స్వయంగా చూసినాను. ఇంత కష్టపడి అప్పులు తెచ్చి పెళ్ళిళ్ళు చేసినా కూడా ఆడపిల్ల అత్తవారింట్లో సేఫ్గా ఉంటుందన్న గ్యారంటీ లేదన్న. ఇవాళ చావాలో బతకలో అర్థం కాని పరిస్థితులు పల్లెల్లో ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వరకట్నం మూలంగా రోడ్డున పడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. దాని గురించి రాసిన అన్న. ఇది కూడా జీవితంలో జరిగిన సంఘటన. అవునన్నా. ఒక్కరా ఇద్దరా శ్మశానాల దారి ఒంటి మీద కిరోసినుతో ఒరిగిన ప్రతిసారి నీల నిడిసి ఆగిన నెత్తుటిలో నాడి ఉరి తాడుకు ఊగి తనువు గాలిల వేలాడి భర్త చేతి చిత్రవదకు బలైపోయిన రమ్యలు
వరకట్నపురహదారిల రాలిన సౌజన్యలు ఒక్కరా ఇద్దరా శ్మశానాల దారి ఒంటి మీద కిరోసిను తొరిగిన ప్రతిసారి కొండడంత ఆశతోని ఉన్న భూమి నమ్మి కొత్త కాపురానికి కాటకున్ని నమ్మి తాలికి తల వంచి తాను రాముడే అనుకోని ఐదవ రోజే ఆఖరు ఆశలన్నీ సడలి నిట్ట నిలువు నా నిప్పుకు నిండు ఒళ్ళు రగిలి దట్టమైన మంటలల్ల బూడిదైన రవలి ఒక్కరా ఇద్దరా శ్మశానాల దారి ఒంటి మీద కిరోసిను తొరిగిన ప్రతిసారి కనికరమే లేని భర్త ఎన్ని కత్తిపోట్లు పొత్తి కడుపులో నెత్తురు నేలరాలేటట్లు విచ్చల విడిగా ఒంటిలో దించిన పనిమొట్లు తనువు నింద కమిలిపోయిన 27 గాట్లు ఇంత కటిక సమాజాన్ని ఏమని వేడాలి ఈ వరకట్నపు పిశాచాన్ని ఉరిదీస్తేనే నివాలి ఒక్కరా ఇద్దరా శ్మశానాల దారి ఒంటి మీద కిరోసిను తొరిగిన ప్రతిసారి నేల నిడిసి ఆగిన నెత్తుటిలో నాడి ఉరి తాడుకు ఊగి తనువు గాలిల వేలాడి. జంగ శ్రీకాంత్, ఇది నువ్వే రాసావు కదా? చాలా బాగా రాశావు. ఎందుకంటే వరకట్నాలు ఇంకా ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అంత ఇష్యూ రావట్లేదు. ఒకప్పుడైతే విచ్చల విడి ఉన్నాయన్నా. ఇప్పుడు అసలు వరకట్న గురించి చావులేంది, పేపర్ ప్రింట్ బయటకు రావడం లేదు. నేను పేపర్ చూస్తూ ఉంటా, 2-3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వరకట్న చావు, అబ్బల చావు, కిరోసిన్ మోసుకోవడం, లేకుంటే భర్త చంపేయడము, సంపాదించుకుంటే వచ్చే డబ్బుల కోసం భార్యను చంపడం ఏంటో నాకు ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు. ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళలో కూడా మార్పు రావాలి. ఈ పాట పెట్టే డెఫినెట్ మార్పు వస్తుందని చూద్దాం. ఈ యూఏటీవీ వేదికగా ఇప్పుడు ఇన్ని పాటలు పాడావు, నువ్వు రాసుకున్న పాటలు పాడావు, వేరే వాళ్ళు రాసిన పాటలు పాడావు, సమాజాన్ని ఏదో సమాజానికి ఉపయోగపడే 4 మంచి పాటలు నువ్వు పాడావు, బాగుంది. కానీ సమాజంలో మనం కూడా కష్టం నష్టం మంచి చెడు అన్నీ చూస్తున్నాం. ఒక బాధ మూడ్లోంచి ఒక సరదా మూడ్లోకి వెళ్దాం. ఏ ఊరు ఏ పల్లెనిది చెప్పరాదే చిన్నదానా, చెప్పరాదే చిన్నదానా, నీ ఒయ్యారం వంపు సంపు చూసినే చిన్న బోతిన కుర్రదానా, చిన్న బోతిన కుర్రదానా, రోజు వేసుకున్న డ్రెస్సుకెంత నువ్వు ఇష్టమో, నిన్ను గట్టిగా హత్తుకొని పట్టుకున్నది, నువ్వు రాసుకున్న టెంటుకెంత నువ్వు ఇష్టమో, రెప్ప పాటు కూడా వదలకుండా గుప్పుమన్నది, నీ మేలుకున్న మెలుకు తలుపు, పెదాలకున్న లిప్పు సిక్కు, మేలుకున్న మెలుకు తలుపు, పెదాలకున్న లిప్పు సిక్కు, నిమిషమైన నిన్ను వీడి ఉండనన్నయే, అబ్బ నిన్ను చూసినాక కళ్ళు సెమ్మగిల్లనే. ఏ ఊరు ఏ ఊరు ఏ పల్లెనిది చెప్పరాదే చిన్నదానా, చెప్పరాదే చిన్నదానా, నువ్వు నడుస్తున్న నింగికెంత నువ్వు ఇష్టమో, మబ్బు తెప్పలడ్డం వచ్చి నీకు చల్లగున్నది, నిన్ను చూడగానే వానకెంత నువ్వు ఇష్టమో, జల్లు జల్లు మంటి మీద రాలి జారుతున్నది, పచ్చనైన చేలాగట్టు అరె పసరు గక్కుతున్నట్టు, పిట పిటలాడుతున్న చిన్నదానా, అట్ల చూతూ దారమకి నిలదానా. ఏ ఊరు ఏ పల్లెని